మొత్తం ముగ్గురు కలిసి తెలంగాణనే మాట్లాడాలి. నేను సరే ఈవిడ మేడం కష్టం కాదు. నేను ఇప్పటిదాకా వల్కరించిన కదా బిడ్డ, అట్లా ఒకసారి వల్కరీ సూతం. ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ ఓపెనింగ్ హి సెడ్ లాంగ్ డే లాంగ్ సెడ్ అన్ని అందరి సుట్టాలి అక్క. ఇంత రిపీట్ చేయ ఒకసారి ఆ లూప్. ఏం కాదు ఏం కాదు, పల్కరి నీకు వచ్చినట్టు పల్కరి చెప్పండి. నేను చెప్తా అక్కలు అక్కలు చెల్లెళ్ళు అలా నువ్వు అందరిని పలకరించమంటున్నారా? సో ఆడియన్స్ అందరినీ అందరు ఇగో నీకు అందరు చుట్టాలి. రిపీట్ రిపీట్ విత్ అక్కలు అక్కలు చెల్లెళ్ళు చెల్లెళ్ళు బావలు బావలు మరదలు మరదలు తమ్ముళ్ళు తమ్ముళ్ళు తాతలు తాతలు ముత్తాతలు ముత్తాతలు చిన్నబ్బలు చిన్నబ్బలు పెద్దబ్బలు పెద్దబ్బలు అందరు బాగుంటారా? అందరు బాగుంటారు. చిన్నబ్బ అంటే తెలుసా నాయన? బాబాయ్ అమ్మో మొత్తం లోతుకున్నావు. అయితే ఎక్కడే పెరిగా చిన్న చిన్న చిన్నబ్బల మరి తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచం గూగుల్లో మొత్తం ప్రపంచం మొత్తం సెర్చ్ చేసేటట్టు చేసిరు బిడ్డ మీరు. నువ్వు ధరణి క్యారెక్టర్ చేసినావు కదా నాయన, ఆ క్యారెక్టర్కి పోనీకి ఎన్ని రోజులు అయింది? అందుకెళ్ళి బయటికి రానీకి ఎన్ని రోజులు పడుతుంది? బయటికి రానీకే వచ్చేసా, పోనీకి ఒక 2 రోజులు పట్టింది. 2 రోజులు అంటే షూట్ స్టార్ట్ అయినాక 2 రోజులకి కరెక్ట్గా ధరణి అంటే ఏంది, ఎట్లుంటాడు, ఎట్లా మాట్లాడాడు, ఏందని మాకు క్లారిటీ వచ్చింది. ఇంట్లో ఎప్పుడన్నా అంటే అన్ని రోజులు సంవత్సరం పొడవు నువ్వు సినిమా చేసినాం కదా, ఆ సంవత్సరంలో అప్పుడెంత లోపలే ఉన్నా? అప్పుడు ఆఖరి రోజు షూటింగ్ అయిపోయింది అనగానే వచ్చా. ఇంటికి పోయి కూడా అట్లే మాట్లాడుతుంటివా? ఇంటికి పోయి అసలు మాట్లాడేవాడిని కాదు, ఎనర్జీ లేదు. దసరా షూటింగ్ తర్వాత మాట్లాడటాలు ఇంకే పని లేదు, అలా బెడ్ మీద పడదు. ఒక్కటైతే అమ్మ చలికాలం చూసిర్రు, వానకాలం చూసిర్రు, ఎండాకాలం చూసిర్రు కదా, 3 కాలాలు చూసినాం. కాలాలు చూసాం, 3 కాలాల్లోనూ దుమ్ము చూసాం. మామూలు దుమ్మ అసలు వేడి చూసాం, బొగ్గులు చూసాం. ఎప్పుడన్నా అనిపించిందా అయ్యి అంటే ఏ సినిమాకి పడని కష్టం ఈ సినిమాకి పడడం లేదు? ముగ్గురు అందరూ అందరు ఏ సినిమా కూడా ఇంతవరకు వల్లే అనుకుంటా నాకు తెలిసి. ఎవరు వల్లే ఎవరు వల్లే నీకు ఎప్పుడన్నా అనిపించింది అంటే? నాకే దుఃఖం అనిపించేది. మేమంటే ఊర్లలో పని చేసుకొని కాయకష్టం చేసి ముందు ఫస్ట్ కొమరక్క మన దసరాలో చాలా ఒక మంచి రోల్ నాగరాజుని రోల్ చేసింది చేశాడు. మీకు ఎలా కావాలంటే తీసుకోండి. చేసినాం కదా అంటే మాకే బాధ అనిపిస్తుండే, దేవుడా ఇంత కష్టమా, ఇంత ఇల్లెందు పోయినాం కదా. ఇల్లెందులో అయితే నేనైతే అది మేనేజర్ని పిలిచి, సార్ మీరు రోజుకు 1 లక్ష రూపాయలు ఇస్తానా, ఇది వద్దు సార్ చచ్చిపోయేటట్టును. మన లడ్డుగాడు ఉన్నాడు కదా ఇంజుమాం, ఇంజుమాం ఆల్రెడీ చక్కెర వచ్చి పడిపోయిండు. అయినా కూడా నువ్వు 10 సార్లు చేస్తేవి ఆ టేక్, అన్నిసార్లు చేస్తేవి, అప్పుడు కూడా అనిపించలేదా అమ్మ ఇంత రిస్క్ అవసరమా, ఎంతగానో కష్టపడాలని? అనిపించలేదు బాగా, అంటే అవుట్పుట్ బాగా వస్తున్నప్పుడు ప్లస్ రేపు ప్రేక్షకులు పెద్ద స్క్రీన్ మీద చూసి మస్తుందంటే ఇంకా అందుకంటే కావాల్సినవి ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది. అరే ఇది ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద, రిలీజ్ అయినప్పుడు ఎలా చూస్తారు, ఎలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అని, అదొక మోటివేషన్, అదొక ఎంకరేజ్మెంట్. సో అప్పుడప్పుడు దూకేయడమే దూకేయడమేందయ్య, నేనైతే నిన్నే చూస్తున్నా, ఏంది ఇంత కష్టపడుతున్నాడు, ఏంది ఇంత కష్టపడుతున్నాడు. దీక్షిత్ను కూడా అబ్బా అసలు నీ డెడికేషన్కు నువ్వు తిరిగి చూసేది లేదుగా. ఆయన అయితే పెద్ద స్టార్ కానీ నువ్వు వెనక్కి తిరిగి చూసుకునేది లేదు. మనము పాములాట ఆడదాం కదా నాయ, దాంట్లో ఎవడన్నా ఒకడు పెద్ద నిచ్చనెక్తాడు ఒకటేసారి, అట్లా ఎక్కిడా లేదు అట్లా ఎక్కిడు అస్సలు. ఇంకెవరికి దొరకవు నువ్వు అస్సలు. ఏంది ఏం క్యారెక్టరు, ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చింది దేవుడా. నీ కళ్ళు కానీ నీ గడ్డం కానీ నీవు కానీ అబ్బాబ్బా డ్యాన్సు ఇద్దరు పోటా పోటీగా ధూమ్ ధామ్ దోస్తా నిర్గమ్మ ఆమె ఒక లాస్ట్ స్టెప్కు కూసబెట్టింది. అవును తెలంగాణ సాంప్రదాయాన్ని పద్ధతుల్ని అన్ని ఇప్పుడు అంటే ఈ సినిమా సినిమా కన్నా ముందే తెలుసా, ఈ సినిమా తర్వాత మొత్తం తెలుసుకున్నావా నాయన? కొంత తెలుసు కానీ లోతుగా తెలిసింది సినిమాతోనే. లోతుగా తెలిసింది ఇది ఇండియాలో ఏ భాషల వాళ్ళైనా ఎవరైనా సరే ఈ సినిమా చూస్తే అసలు మా తెలంగాణ ట్రెడిషన్స్ గురించి కానీ కల్చర్ గురించి, దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, జమ్మి అంటే ఏంటి, ఇలాంటి చాలా విషయాలు బతుకమ్మని మనం ఏం చెప్పము, మనది కథ నడుస్తుంటుంది కానీ సినిమా అయిపోయేటప్పటికి ఇవన్నీ తెలిసిపోతాయి.